సంగారెడ్డి జిల్లా పటాచేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం సరిగ్గాందుక రోగులు నరకేతం పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు ప్రమాదం జరిగి తలపగిలి పగిలి హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తికి వాచ్మెన్లు కుట్లు వేశారన్నారు ఇందుకు సంబంధించిన ఒక వీడియోను శ్రీకాంత్ గౌడ్ బయట పెట్టారు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఏమయ్యారంటూ ప్రశ్నించారు వైద్యశాఖలో జరుగుతున్న వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైద్య సిబ్బంది ఏమైనట్టు మీరు చెప్తున్న మాటలేంటి అక్కడ జరుగుతున్న పనితీరేంది మేము హరీష్ రావు గారిని ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం హరీష్ రావు గారు మీ శాఖల ఇంతటి దారుణాలు జరుగుతూ ఉంటే మీరేమో మీ పదవి కోసం అభద్రత అభావంలో రాష్ట్రం మొత్తం చెక్కలు కొడతా ఉన్నారు మీకు ఎలక్షన్ల మీద ఉన్న దృష్టి మీ శాఖ మీద లేదు ప్రజా ఆరోగ్యం నాశనం అయిపోతూ ఉంటే దాని మీద మీ దృష్టి లేదు మీకు ఒక సెంటిమెంట్ బాధ పట్టుకున్నది ఎవరు ఆరోగ్య శాఖలోకి వచ్చినా వాళ్ళ పోస్టింగ్ హూస్ట్ అవుతుంది వాళ్ళ చరిత్ర కనుమారుగవుతుంది వాళ్ళు బహిష్కరించబడతారు అనే టెన్షన్ మీకు పట్టుకున్నట్టున్నది మీరు దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ శాఖ మీద పెట్టట్లేదు అనేది ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి ఈ ఒక్క దగ్గరనే కాదు ఇంతకుముందు కూడా చెప్పినా కంటి వెలుగు వికటించడం కుటుంబ నియంత్రణ వికటించడం గవర్నమెంట్ హాస్పిటల్లల్లో రోగులను నరకయాతన పెడుతున్న సందర్భాలు రోజుకు రెండు మూడు చూస్తూ ఉన్నాం అది రాష్ట్ర వ్యాప్తంగా మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక జిల్లా మంత్రిగా మీ శాఖలో జరుగుతున్న దారుణాలకు మీరు ఏం చర్య తీసుకుంటారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అను అనువనువునా మీ శాఖల మీరు